సిక్స్ వద్ద నుంచి మా ప్రతినిధి జయ సారథి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సారథి, క్రేన్ నంబర్ సిక్స్ లో మొత్తం ఎన్ని నిమజ్జనాలు జరగాల్సి ఉంది, ఇప్పటికి ఎన్ని పూర్తయ్యాయి? రూప, గణేష్ నిమజ్జనం ఉదయం నుంచి సాఫీగా కొనసాగుతుంది. సాయంత్రం 6-7 గంటల తర్వాత నుంచి పెద్ద సంఖ్యలో గణనాథులు వచ్చాయి. ఇక్కడ దోమల బెడద ఉందని మనకు ఫాగింగ్ చేస్తా ఉన్నారు, మనకు ఆ విజువల్స్ కనిపిస్తా ఉన్నాయి. మనం చూడొచ్చు, ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 6 వద్ద ఉన్నాం. పెద్ద సంఖ్యలో గణనాథులు ఈ రోడ్ లో జామ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాం విజువల్స్ లో చూడొచ్చు. వినోద్, కొంచెం క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. ప్రతి గణనాథుడు కూడా ఎంత భారీ విగ్రహాలు ఈ ప్రాంతానికి వస్తున్నాయో, 10 అడుగులు, 15 అడుగులు, 20 అడుగుల పైన గణనాథులు ఎన్టీఆర్ మార్గ్ చేరుకుంటా ఉన్నాయి. సెక్రటరేట్ నుంచి ఐమాక్స్ చౌరస్త వరకు మొత్తం జామ్ అయిపోయింది. రాత్రి 9:30 దాటినప్పటికి కూడా పెద్ద సంఖ్యలో భక్త జన సందోహం ఈ ప్రాంతంలో నిండిపోయి ఉన్నది. కేవలం భక్త జన సందోహమే కాదు, ప్రతి క్రేన్ వద్ద 1, 2, 3 విగ్రహాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నాం. రకరకాల ఆకృతుల్లో గణనాథులు నిమజ్జనానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం లైటింగ్లతోటి, రకరకాల ఆకృతులతోటి. మనం క్లోజ్ అప్ చేసే ప్రయత్నం చేద్దాం. ఒక గణనాథుని క్రేన్లో తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఈ విగ్రహం మన క్రేన్ నెంబర్ 5 వద్ద ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తూ ఉన్నారు. ఇలాంటి విగ్రహాలు ఈ రోడ్లో దాదాపు 2 కిలోమీటర్ల వరకు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అది కూడా భారీ విగ్రహాలు, 10 అడుగులు, 15 అడుగులు ఉన్న ఎత్తులో ఉన్నటువంటి విగ్రహాలన్నింటి కూడా మారుమూల ప్రాంతాల నుంచి, అంటే నగరంలో ఉన్నటువంటి శివారు ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటా ఉన్నాయి. వచ్చినటువంటి విగ్రహాలు రకరకాల ఆకృతుల్లో, ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా, భక్తజన సందోహం కూడా రాత్రి 9:30 దాటినప్పటికి కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి ఉన్నాయి. గణనాథులతో పాటు పెద్ద సంఖ్యలో గణేష్ మండపాల నుంచి భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రకరకాల ఆకృతుల్లో ఉన్నటువంటి గణనాథులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి విగ్రహం, ప్రతి క్రేన్ వద్ద కూడా గణనాథుల యొక్క రద్దీ పెరిగిపోయింది. నిమజ్జనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాటి పరిస్థితి పెరిగిపోయింది. రాత్రి అయిపోయింది కాబట్టి రాత్రి కల్లా ఇక్కడికి చేరుకుంటామనేటువంటి ఉద్దేశంతో పెద్ద సంఖ్యలో గణనాథులను లైటింగ్ ఎఫెక్ట్లతో ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు, రకరకాల లైటింగ్ ఎఫెక్ట్లు, రకరకాల ఆకృతులు, రకరకాల అలంకరణలతోటి ఈ గణేష్ నిమజ్జనం కోసం గణనాథులు ఇక్కడికి తరలిస్తూ ఉన్నారు. వాటిని చూస్తూ ఉన్నాం. రెండు వైపులా కూడా కేవలం ఎన్టీఆర్ మార్గే కావచ్చు, అటు ట్యాంక్ బండ్ వైపు, అలాగే నెక్లెస్ రోడ్ వైపు కూడా ఇక ఈ ప్రాంతానికి తరలి వస్తూ ఉన్నాయి. మనం ఎన్టీఆర్ మార్గ్లో చూస్తూ ఉన్నాం, మనకు కనిపిస్తున్నటువంటివి దాదాపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు 1/2 కిలోమీటర్ మేరకు మన కెమెరాలో విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది కేవలం సెక్రటరేట్ చౌరస్తా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచే కాదు, అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ చుట్టూ నుంచి అటు బషీర్బాగ్ ఫ్లైఓవర్ వైపు, ఇటు లక్డిగాపూల్ చౌరస్తా వరకు కూడా గణనాథులు ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాయి. నిమజ్జనం కోసం ఉదయం ప్రారంభమైనటువంటివి, మధ్యాహ్నం ప్రారంభమైనటువంటివి ఇప్పుడిప్పుడే హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నాయి. మొత్తం మీద ఉదయం నుంచి కూడా సాఫీగా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉన్నాయి. అలాగే బాలాపూర్ గణనాథులు కూడా ఇప్పుడే హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు చేరుకుంటా ఉన్నాయి. అవన్నీ కూడా మరికాసేపట్లో నిమజ్జనం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో రావడానికి కారణం బాలాపూర్ గణనాథునితోటే, బాలాపూర్ గణనాథుడు చార్మినార్కు వచ్చిన తర్వాతనే దాన్ని భారీ కాన్వాయ్లు అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో గణనాథులు బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒకేసారి పెద్ద సంఖ్యలో విగ్రహాలు రావడంతో రద్దీ ఏర్పడుతూ ఉంది. మధ్యాహ్నం సమయంలో కాస్త నిమజ్జన ప్రక్రియ నిమజ్జించినప్పటికీ కూడా 4:30 తర్వాత నుంచి ఇక్కడికి రావడం, గణనాథులు రావడం పెరిగిపోయింది. ఒకేసారి రావడంతో మనం చూడొచ్చు, ఇప్పుడు ఒక దాదాపు 20-30 విగ్రహాలు ఒక 1/2 కిలోమీటర్ పరిధిలోనే నిలిచిపోయాయి. అవి కూడా పెద్ద సైజులోనే అంటే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పుడే గణనాథులు, గణేష్ విగ్రహాలు ఈ ప్రాంతాన్ని చేరుకుంటా ఉన్నాయి. ఈ దీని పరిస్థితిని బట్టి అంచనా వేస్తూ ఉంటే రేపు మధ్యాహ్నం వరకు కూడా గణేష్ నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒక పక్కన నిమజ్జన ప్రక్రియ పూర్తయినటువంటి గణనాథులు తరలిపోతూ ఉంటే
మరోపక్క ఇప్పుడిప్పుడే ఇక్కడ చేరుకుంటున్నటువంటివి రకరకాల ఆకృతులతో ఉన్నటువంటి గణనాథులు ఇక్కడ చేరుకుంటా ఉన్నారు. మనం లెఫ్ట్ లో చూడొచ్చు ఇక్కడ గణనాథుడు రకరకాల ఆకృతి ఊహించినటువంటివి వినూత్నమైనటువంటివి ఇలా ఉంటాడా గణనాథుడు ఈ రూపంలో ఉంటాడా అనేటువంటి ఆలోచనకు అవకాశం ఇవ్వకుండా అంచనాలకు మించినటువంటి రూపాల్లో వస్తూ ఉన్నారు. ఒకటికి రెండు రూపాలు మనం ఊహించవచ్చు, కానీ ఇక్కడికి వచ్చినటువంటి గణనాథులు శివపార్వతులతో కలిసి వామన అవతారంలో కలిసి విష్ణు అవతారంలో కలిసి దేశభక్తిని పూనుకుంటూ రకరకాల ఆకృతులతోటి రకరకాల డ్రెస్సులతోటి ఎవరికి వారు తమ ప్రత్యేకతను చాటు వీక్కునే విధంగా మనం ఇక్కడ లైఫ్లో లంగర్ హౌస్ నుంచి వచ్చినటువంటి ఒక గణనాథుని చూసే ప్రయత్నం చేద్దాం. కేవలం గణనాథుని అలంకరించడంతో కాదు ఐరావత అంకృతమైనటువంటి గణనాథుని మనం విధులు చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి భక్తులు కూడా డ్రెస్ కోడ్లో ప్రత్యేకమైన డ్రెస్ కోడ్లో తమ ఐడెంటిటీని చాటుకునేటువంటి ప్రయత్నం చేసే విధంగా ఇక్కడ గణనాథుల యొక్క నిమజ్జన ప్రక్రియ ఉదయం నుంచి ఆనందంగా కోలాహలంగా భక్తి ప్రవక్తులతోటి గణేష్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది. జే గణపతి పప్ప మోరియో, బై బై గణేష్ అనేటువంటి నినాదాలతోటి రకరకాల ఆకృతులతో రావడం కావచ్చు డ్యాన్సులు చేసుకుంటూ వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ఆనంద పారవశ్యవాన్ని మనం మాటల్లో వివరించలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపు ఏ గణేశుణ్ణి కూడా ఒకదానితో మరొకటి పోల్చలేనటువంటి పరిస్థితి, ఎవరికి వారే తమం భిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేసినటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపు 1 కిలోమీటర్ వేర ఇప్పటి వరకు పోలీస్ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు దాదాపు 1 కిలోమీటర్ పైగా గణనాథులు హుస్సేన్ సాగర్ను తట్టి ఉన్నాయి, హుస్సేన్ సాగర్ పరిసరాలను తట్టి ఉన్నాయని చెప్తున్నారు. తల్లి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి 2 మార్గాల్లో పోలీసు అధికారులు ఈ విగ్రహాలను తరలిస్తూ ఉన్నారు. 1 సెక్రటరేట్ ఎన్టీఆర్ మార్గ్ నెక్లెస్ రోడ్ చౌరస్తా వైపు, 1 రెండోది ట్యాంక్ బండ్ వైపు తరలిస్తూ ఉన్నారు. ట్యాంక్ బండ్ వైపు దాదాపు 20కి పైగా క్రేన్లు ఏర్పాటు చేసి గణేష్ నిమజ్జన ప్రక్రియ సాగిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు ఈ ప్రాంతంలో దోమల బెడద ఉంటుంది, 1 నీరు నిల్వ ఉన్న నీరు కాబట్టి అనే ఉద్దేశంతో ఫాగింగ్ చేస్తూ ఉన్నారు, బోటింగ్ చేస్తూ ఉన్నారు అధికారులు. బోటింగ్ ప్రధాన కారణం లెఫ్ట్ సైడ్లో మనం చూడొచ్చు హుస్సేన్ సాగర్లో బోటింగ్ కనిపిస్తూ ఉంది. ఈ బోటింగ్ ప్రధాన ఉద్దేశం ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల్లో ఎవరైనా నిమజ్జనం సమయంలో సాగర్లో పడిపోతే అప్పటికప్పుడు రక్షించే విధంగా క్లోజప్ చేసి చూస్తా ఉన్నాం. మన కెమెరామెన్ వినోద్ క్లోజప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ప్రత్యేక సిబ్బంది ఆ గ్రీన్ బల్బుల్లో కనిపిస్తున్నటువంటి బోటింగ్లో సిద్ధంగా ఉన్నారు. వారంతా కూడా గజ ఈతగాళ్ళు ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు, జిహెచ్ఎంసీ అత్యవసర సేవలు అందించేటువంటి సిబ్బంది కూడా అందులో ఉన్నారు. వారంతా కూడా ఈ ఎప్పుడైనా సిబ్బంది ఎవరైనా ఇబ్బందుల్లో పడితే రక్షించడానికి వీలుగా ఇలాంటి బోటింగ్ అంతా కూడా ఆ హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా చేస్తూ ఉంది. లెఫ్ట్ సైడ్ అంతా కూడా మొత్తం మనం చూడవచ్చు అది ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి ప్రాంతం, ఆ లైట్ల దగదగల్లో మెరిచిపోతూ ఉంది. దానిపైన కూడా 20-30 క్రేన్లు ఏర్పాటు చేశారు, భారీ క్రేన్లు, అవన్నీ కూడా 5 నుంచి 10 అడుగులో ఉన్నటువంటి వినాయకులను నిమజ్జనం చేస్తూ ఉన్నాయి. ఇది మనం రైట్ సైడ్ చూస్తే అంటే హుస్సేన్ సాగర్కు పడమటి వైపు అంటే సెక్రటరేట్ ఉంది, ఆ సెక్రటరేట్ మార్గం ఎన్టీఆర్ మార్గం ఉంది, నెక్లెస్ రోడ్డుకు వెళ్ళేటువంటి మార్గం ఉంది. ఈ మార్గాలన్నీ కూడా గణనాథులు పబ్లిక్తో నిండిపోయినాయి. కేవలం గణేష్ మండపాల నుంచి వచ్చినటువంటి విగ్రహాలు వాటితో వచ్చినటువంటి నిర్వాహకులే కాకుండా భక్తులు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా గణనాథులు ఏ రూపంలో ఉన్నారనేది చూసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈసారి ప్రత్యేకత కనిపిస్తోంది, ప్రతి గణేశంతో పాటు చాలా చోట్ల జాతీయవాదం దేశభక్తి ఉట్టిపడే విధంగా త్రివర్ణ పతాకాలను ప్రదర్శిస్తూ వస్తున్నటువంటి భక్తులు కూడా కనిపిస్తూ ఉంది. ఇది భారత సంస్కృతి, తమ భారతీయతలో ఈ గణేష్ అనేటువంటి ఒక భాగం, హిందుత్వలో ఈ భాగం అనేటువంటిది చాటుకునేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది చాలా చోట్ల. అయితే ఇది ఇవే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడికి రావడం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నానికే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇప్పుడే బాలాపూర్ గణేశుంతో పాటు ఇతర ప్రాంత గణేశులు ఈ ప్రాంతానికి చేరుకోవడంతో మరికేసేపట్లో బాలాపూర్ గణేశుడు నిమజ్జనం పూర్తయితే అధికారులు ఊపిరిపీల్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రెండే ఓల్డ్ సిటీ ప్రాంతంతో
సున్నితమైనటువంటి ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఘననాథులు ఉన్నాయి కాబట్టి అవన్నీ తరలిపోతే రిలాక్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందికరమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగవనేటువంటి కోణంలో అధికారులు ఉన్నారు. ఉదయం నుంచి కూడా నిన్నటి నుంచి కూడా అంటే ఒకరోజు ముందుగానే గణేష్ నిమజ్జనం హైదరాబాద్లో ప్రారంభమైంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వేల సంఖ్యలో ఒక ప్రాంతానికి ఒక చిన్న సరస్సుకు హుస్సేన్ సాగర్ అనేటువంటి ఒక సరస్సుకు రావడం అనేటువంటిది అత్యద్భుతం మహాద్భుతమైనటువంటి సన్నివేశం హైదరాబాద్లో కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల్లో నదులుంటాయి, సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయి, కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా సాఫీగా దీంట్లో అధికారులు, జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇతర అన్ని శాఖల సిబ్బందితో పాటు భాగ్యనగర ఉత్సవ సమితి కార్యకర్తలు కూడా అంతంత ఉత్సాహంగా పాల్గొనడం మనం చూస్తూ ఉన్నాం. నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేల సంఖ్యలో వచ్చిన భక్తులు, నిర్వాహకులు, కార్యకర్తలతోటి, గణేష్ ఉత్సవ సమితి కార్యకర్తలతోటి ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా కొనసాగుతూ ఉంది. రకరకాల ఆకృతులు మనం పోల్చలేం, ఒకదానితో ఒకదాన్ని మరొకదాన్ని పోల్చలేనటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం విజువల్స్లో కనిపిస్తూ ఉంది ఒక ఘననాథుడు నిమజ్జనం జరుగుతూ ఉంది. మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, రాత్రి అయినప్పటికీ కూడా, రాత్రి 10 గంటలు కావస్తున్నప్పటికీ కూడా గణేష్ నిమజ్జన ప్రక్రియ సజావుగా కొనసాగుతుండడం, అది కూడా సున్నితమైనటువంటి ప్రాంతాలను దాటుకొని హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాన్ని చేరుకొని వేల మంది భక్తులతో, దాదాపు లక్షల మంది భక్తులు అని చెప్పవచ్చు, ఉదయం నుంచి వచ్చినటువంటి దాన్ని మనం లెక్కిస్తే ఆ లక్షల మంది భక్తులు తరలివచ్చిన సందర్భంలో కూడా ఒక చిన్న సంఘటన కూడా జరగకుండా నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. రకరకాల ఆకృతులు, విన్యాసాలు, భంగిమలలో ఉన్నటువంటి వినాయకుడే కాదు, వచ్చినటువంటి వారు మహిళలు, దాని నిర్వాహకులు, డ్యాన్సులు, నృత్యాలు, ఆట పాటలతోటి రావడం ఈ ప్రాంతం అంతా కూడా ఒక అత్యద్భుతమైనటువంటి కళ్ళు ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో నిమజ్జన ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం జాతీయ పతాకాలు, త్రివర్ణ పతాకాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి విజువల్స్లో. అంటే ఈసారి ప్రత్యేకంగా కొంత ఈసారి భిన్నమైనటువంటి వాతావరణం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కేవలం ఇప్పుడు ఈ రాత్రి సమయంలో మాత్రం ఇక్కడికి వచ్చేటువంటివి కేవలం ఎవరైతే పోలీసుల అనుమతితోటి, పోలీసుల రికార్డుల్లో అనుమతి తీసుకొని ఏర్పాటు చేసినటువంటి గణేష్ మండపాల నుంచి మాత్రమే ఇప్పటికి వస్తూ ఉన్నాయి. కానీ కొద్దిసేపటి క్రితం వరకు మాత్రం వ్యక్తిగత వాహనాల్లో, కార్లలో, బైకుల్లో, చిన్న చిన్న ట్రాలీ ఆటోల్లో ఇక్కడ తీసుకురావడం మనకు కనిపించింది. ఇలాంటి పరిస్థితి గతం కంటే భిన్నంగా ఉంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు అని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితి దాదాపు జామ్ అయిపోయింది. మన సెక్రటరేట్ ప్రాంతంలో నిమజ్జన ప్రక్రియ జామ్ అయిపోయింది. ఒకేసారి పెద్ద సంఖ్యలో భారీ విగ్రహాలు ఇక్కడ చేరుకోవడంతో ఎన్టీఆర్ మార్గం అంతా కూడా జామ్ అయిపోయింది, నెక్లెస్ రోడ్ వరకు అని చెప్పవచ్చు. దీనికి కారణం ఒకేసారి కూడా ఇక్కడ చేరుకున్నాయి ఓల్డ్ సిటీతో పాటు నగర చివరి ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చాయి కాబట్టి జామ్ అయిందని అధికారులు చెప్తా ఉన్నారు. నిమజ్జనమైన వాటిని వెంటనే పక్క రోడ్లో పంపిస్తూ ఉన్నారు, కానటువంటి వాటిని మాత్రం ఇదే రూట్లో పంపించి అవసరమైతే 1, 2, 3, 4, 7, 8 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఈ క్రేన్లో సాధ్యం కాకపోతే నెక్లెస్ రోడ్ వైపు కూడా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధికారులు. దాదాపు వేల మంది పోలీసులు, వేల మంది సిబ్బంది సేవలు అందిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచే కొద్దిమంది నిన్ననే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశారు. ఈరోజు మాత్రం ఎవరైతే కావాలని 11 రోజులు పూర్తయిన తర్వాతనే నిమజ్జనం చేయాలని భావించిన వాళ్ళు, అది కూడా ఖైరతాబాద్ గణేష్తో పాటు, లేదా అది పూర్తయిన తర్వాతనే నిమజ్జనం చేయాలనుకున్న వారు మాత్రమే ఈరోజు వరకు కూడా వెయిట్ చేసి నిమజ్జనం పూర్తి చేస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ఎటు చూసినా గణేష్ నిమజ్జనం, గణేష్ ఇచ్చినటువంటి విగ్రహాలు ఎటు చూసినా కూడా భక్త జన సందోహం కనిపిస్తుంది. మనం రైట్ సైడ్లో చూడవచ్చు ఒక ఘననాథుడు నిమజ్జనానికి వెళుతున్నటువంటి, టీవీగా కూర్చున్నటువంటి ఒక ఘననాథుడు హుస్సేన్ సాగర్ తీరం వైపు చేరుతూ ఉన్నాడు. ఈ అద్భుత సన్నివేశాలు ఉదయం నుంచి వేల సంఖ్యలో జరిగిపోయాయి. పోలీస్ రికార్డుల ప్రకారం దాదాపు 30,000 పైగా గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. ఇవి అధికారిక రికార్డుల్లో నమోదైనటువంటి సంఖ్య మాత్రమే. ఇవే కాదు, ఇంకా అనధికారికంగా ఉన్నటువంటి గణేష్ విగ్రహాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా హుస్సేన్ సాగర్ ప్రాంతంలో నిమజ్జనం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. రేపు మధ్యాహ్నం వరకు కూడా
నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుందని భావిస్తాం అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకైతే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తలేదు, రేపు కూడా ఇలాంటి రావు అని చెప్తా ఉన్నారు అధికారులు. దానికోసం వేగవంతం చేయడానికి జీపీఎస్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీస్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉంది పోలీస్ సిబ్బంది. పోలీస్ సిబ్బందే కాదు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఎన్ని ఉన్నాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది రాకూడదని అధికారులకు సహకరిస్తూ రావడం కనిపిస్తూ ఉంది. గతంలో అయితే కొంత చిన్న ఇబ్బందులు ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పోలీస్ అధికారులు చెప్పిన విధంగా సూచనలకు అనుగుణంగా గణేష్ మండపాల నిర్వాహకులు సాఫీగా ఇక్కడికి చేరుకుంటున్నారనేది అధికారులు చెప్తా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం పూర్తిగా మహిళలతో కూడినటువంటి ఒక గణనాథుని మనం రైట్ సైడ్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. లెఫ్ట్ సైడ్లో ఇది, రైట్ సైడ్లో చూద్దాం మనం. ఇక్కడ గణనాథులతో కూడుకున్నటువంటి ఇబ్బంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. గణనాథులు పూర్తిగా మహిళలే ఆర్గనైజ్ చేసి తీసుకొచ్చినటువంటి గణనాథులు. ఒకవైపు భక్తి, మరొక వైపు ఇక్కడ గణేష్ నిమజ్జనానికి రావడంతో పాటు మరొక వైపు భక్తి ప్రవర్తులతో పాటు మనం చూస్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ చూసే ప్రయత్నం చేద్దాం. త్రివర్ణ పతాకం ధరించినటువంటి యువకులు త్రివర్ణ పతాకాన్ని ఊపుతూ ఇక్కడికి వస్తున్నటువంటి విగ్రహాలు మనం తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. పార్వతి సమేతుడైనటువంటి, లక్ష్మీ సమేతుడైనటువంటి గణనాథుడు ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చారు. కేవలం గణనాథుని తీసుకొని రావడమే కాకుండా రకరకాల విన్యాసాలతో, డ్రెస్సింగ్ తోటి, ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ తోటి రావడం మాత్రం ఈసారి భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఎవరికి వారు తామే ఉత్తమమైన గణనాథుని ఏర్పాటు చేశామని తమ ప్రత్యేకతను చాటు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సాఫీగా, అద్భుతంగా, మహద్భుతంగా జరుగుతుంది. గణనాథుడు కని విని ఎరుగిన నీతిలో గణేష్ నిమజ్జనం సాగుతుందనేది ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నటువంటి అభిప్రాయం కనిపిస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా చాలా సాఫీగా ఖైరతాబాద్ గణేశుడు జరుగుతున్నటువంటి సమయంలో ఎంతమంది జనసందోహం ఉన్నారో ఇప్పుడు కూడా హుస్సేన్ సాగర్ తీర ప్రాంతంలో అంతకు మించి ఇక్కడికి భక్తజన సందోహం రావడం మాత్రం ఆశ్చర్యం కల్పిస్తూ ఉంది. దాదాపు 10 గంటలు అవుతా ఉంది, ఇప్పటికి కూడా ఈ ప్రాంతం అంతా కూడా జనంతో, భక్తజన సందోహంతో, అలాగే భారీ గణనాథులతోటి రద్దీగా కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ సారథి ఫర్ ద డీటెయిల్ అనాలిసిస్. సో మనం చూసాం అక్కడ క్రేన్ నెంబర్ 6 వద్ద ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి జయసారథి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. సో కెమెరా పర్సన్ కూడా క్లియర్గా అక్కడ ఉన్న గణనాథులకు సంబంధించి పూర్తిగా వ్యూని మనకు అందించే ప్రయత్నం చేశారు. ఒక చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత హింసానికి సంబంధించి అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి.